సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఒబిసిటీ అంటాం కదా, అది ఎక్కువగా ఉన్నవాళ్ళు, అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉన్నవాళ్ళు తినకూడనటువంటి ఆహార పదార్థాలు, అవాయిడ్ చేయాల్సినటువంటి ఆహారాలు ఏవేంటి అని చెప్పి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అందులో ముఖ్యంగా హై గ్లైసిమిక్ ఇండెక్స్, ఎక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం తినకూడదు. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏమిటి? గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం తినే ఆహారంలో ఉన్నటువంటి గ్లూకోజు అంటే షుగరు ఎంత తొందరగా బాడీలోకి అబ్జార్బ్ అవుతుంది అని చెప్పేటువంటి ఆ స్కేల్ని మనం గ్లైసిమిక్ ఇండెక్స్. తొందరగా అబ్జార్బ్ అయిందనుకోండి, దానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, షుగరు, స్వీట్సు, గ్లూకోజు మొదలైనవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే అబౌవ్ 70 ఉంటాయి. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి బిలో 55 ఉండాలి. కంపేర్ టు గ్లూకోజు బిలో 55 ఉండాలి. అలా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కొన్ని పదార్థాలు ఉన్నాయి. పిండి పదార్థాల్లోనే ఎక్కువ ఫైబర్ కనుక ఉంటే అవి మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే 55 to 70 వరకు ఉండేదాన్ని మోడరేట్ గ్లైసిమిక్ ఇండెక్స్. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా, ఫ్రూట్సు, వెజిటబుల్సు, వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది మోడరేట్ ఆర్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్రౌన్ రైస్, బ్రౌన్ బ్రెడ్ ఏదైనా సరే పైన ఆ పొట్టు కనుక ఉంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది కాబట్టి దట్ ఈస్ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్, తర్వాత ఒబిసిటీ పేషెంట్స్, యాజ్ వెల్ యాజ్ ఫర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పీపుల్ ఇట్ ఈస్ గుడ్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఆహార పదార్థాలని మనం తీసుకోవాలి. అలాగే గ్లైసిమిక్ లోడ్, హై గ్లైసిమిక్ లోడ్ ఉండే కూడా మనం అవాయిడ్ చేయాలి. గ్లైసిమిక్ లోడ్ అంటే ఒక మనం తినేటువంటి పదార్థంలో టోటల్గా కార్బోహైడ్రేట్స్ ఎంత ఉంది, టోటల్ షుగర్స్ ఎంత ఉంది అని చెప్పేది ఆ గ్లైసిమిక్ లోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిట్లో గ్లైసిమిక్ లోడ్ ఎక్కువగా ఉండొచ్చు, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండు. అలాగే రివర్స్ ఈజ్ ఆల్సో ట్రూ, గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండొచ్చు, గ్లైసిమిక్ లోడు తక్కువగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాటర్ మెలన్ పుచ్చకాయ తీసుకోండి, దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, తొందరగా బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి గ్లూకోజ్ తొందరగా అబ్జార్బ్ అవుతుంది, కానీ గ్లైసిమిక్ లోడ్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో వాటర్ ఎక్కువగా ఉంది వాటర్ మెలన్లో, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంది. ఫ్రూట్స్ అన్నింటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. మోడరేట్గా కానీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ ఉండేటువంటి ఫ్రూట్స్ని అలాగే వెజిటబుల్స్ని కూడా మోడరేట్ అండ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటువంటి ఆహార పదార్థాలని మనం ఎన్నుకుంటాం జరుగుతుంది. ఎనీ ఫ్రూట్ జ్యూస్లో మళ్ళీ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. ఎందుకని అంటే ఫ్రూట్ జ్యూస్లో ఫైబర్ తీసేస్తాం కాబట్టి మెయిన్గా గ్లైసిమిక్, వన్స్ ఫైబర్ ఈజ్ రిమూవ్డ్ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. అలాగే మనం రైస్, వైట్ రైస్లో ఏమవుతుంది, ఫైబర్ తీసేస్తాం, ముడి బియ్యంలోను అలాగే బ్రౌన్ రైస్లోను అలాగే మిల్లెట్స్లోను గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఫైబర్ నిలబడుతుంది కాబట్టి. అలాగే రిఫైన్డ్ అండ్ ప్రాసెస్డ్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెసింగ్ చేస్తున్నారంటే పైపొట్టు తీసేసి రిఫైన్ చేస్తున్నారు, గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోతుంది, మనకి అవి మనకి సూటబుల్ కాదు. తినగానే గ్లూకోజ్ అబ్జార్బ్ అయిపోతుంది, వెంటనే గ్లూకోజ్ రష్ మూలన ఇన్సులిన్ స్పైక్స్ వచ్చేసి మనకి తొందరగా మనం వెయిట్ పెరుగుతాము,
ఆ లోన ఉన్న తీసుకున్న గ్లూకోజ్ కూడా ఫ్యాట్గా తయారైపోయి మనిషి మళ్ళీ ఊబకాయం పెరుగుతుంది. అందువల్ల ఈ రెండు బాగా గుర్తుంచుకోండి, ప్రిఫర్ ఫుడ్స్ విచ్ ఆర్ లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో గ్లైసెమిక్ లోడ్. అలాగే ఈ షుగర్ రష్, ఇన్సులిన్ స్పైక్స్ వల్ల మనం ఒబిసిటీ పెరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైతే గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుద్దో, గ్లైసెమిక్ లోడ్ తగ్గుతుందో, షుగర్ రష్ తగ్గిపోతుంది, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, అలాగే ఇన్సులిన్ సెక్రీషన్ తగ్గుతుంది, ఉన్న కొద్ది గ్లూకోజు మన బ్లడ్లోనే ఉంటుంది, అది ఫ్యాట్గా తయారవకుండా ఫ్యాట్ సెల్స్లోకి వెళ్లకుండా ఉంటుంది. బాగా తీపిగా ఉండే ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేయటం మంచిది. బాగా తీయగా ఉండే ఫ్రూట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి ఏంటి అంటే మామిడికాయ అనగా, సపోటా అనగా, తర్వాత అరటిపండు అనగా, సీతాఫలము ఇలాంటివన్నీ కూడా, పైనాపిల్ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ షుగర్ పేషెంట్లు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో దాన్ని అవాయిడ్ చేయాలి. అలాగే వైట్ రైస్లో ఇందాక చెప్పుకున్నాం, వైట్ బ్రెడ్ అండ్ వైట్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బియ్యాన్ని బియ్యం పిండిగా చేసి కానీ, బియ్యపు రవ్వ కానీ, లేకపోతే ఏ దేన్నైనా జావలాగా కాసుకొని తాగితే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది. స్వీట్స్ అండ్ బిస్కెట్స్లో, హానీలో, తేన్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది అడుగుతారు, ఏమండి షుగర్ వేసుకోకూడదు అంటున్నారు, మనం జాగరి వేసుకోవచ్చా అంటే బెల్లం వేసుకోవచ్చా? తాటి బెల్లం మంచిదని కొంతమందికి అపోహ ఉంది. సో బెల్లము, తాటి బెల్లం కూడా దాదాపు షుగర్తో సమానంగా వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది కాబట్టి వాటిని కూడా మనం అవాయిడ్ చేయటం మంచిది. అలాగే కేక్స్, ప్యాస్ట్రీ అండ్ పాస్టా, ఇవి కూడా నూడిల్స్, ఇవన్నీ మనం అవాయిడ్ చేయటం మంచిది, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే టమాటో సాస్లో వాళ్ళు మళ్ళీ షుగరీ థింగ్స్ ఏ ఒకటి కలుపుతారు కాబట్టి, ప్రాసెస్ చేస్తారు కాబట్టి టమాటో సాస్ని, దాంట్లో దాన్ని కూడా మనం అవాయిడ్ చేయటం మంచిది. అలాగే మనం కాఫీ తాగేటప్పుడు మళ్ళీ అందులో షుగర్ వేసుకొని, లేకపోతే బెల్లం వేసుకొని, లేకపోతే బ్లెండ్ చేసుకొని, బ్లెండెడ్ కాఫీస్, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అలాగే పొటాటోస్, పొటాటో చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, మనం ఆ పొటాటో చిప్స్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రైడ్ ఫుడ్స్ ఏ అయినా సరే, కూరలు వేపుడులాగా వేయించుకొని తింటూ అంత మంచిది కాదు, వాటిని కూడా అవాయిడ్ చేయాలి. బేకన్ అండ్ పోర్క్ అంటే పంది మాంసానికి సంబంధించిన ఫ్యాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది. ఎనర్జీ బార్స్, క్యాండీస్, మనం ఏ అయినా సరే చిన్న తొన్నలు కానీ, స్వీట్స్, ఎలాంటి క్యాండీస్, క్యాండీ బార్స్, చాక్లెట్స్ అవాయిడ్ చేయటం, ముఖ్యంగా వైట్ చాక్లెట్స్ అవాయిడ్ చేయటం మంచిది. బన్ అండ్ సాఫ్ట్ సీరియల్స్, ఇది కూడా అవాయిడ్ చేయాలి. డ్రై ఫ్రూట్స్, డేట్స్, రెజీన్స్, ఇవి కిస్మిస్ అని చెప్పి మనం దీంట్లో వేసుకుంటాం స్వీట్లో, అది కూడా సాధ్యమైన వరకు డేట్స్ అండ్ రెజీన్స్ అవాయిడ్ చేయటం మంచిది. దుంపకూరలు, ముఖ్యంగా బంగాళదుంప, తర్వాత చామదుంప, ఇలాంటి దుంపకూరలను కూడా మనం అవాయిడ్ చేస్తే మంచిది. దుంపల్లో మళ్ళీ చిలకడ దుంప పర్వాలేదు, అందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాగే స్టార్చీ ఫుడ్ కాబట్టి అది చిలకడ దుంప తిన్నా కూడా మనకేమి ఇది లేదు, యూ నీడ్ నాట్ అవాయిడ్ దాట్. అంటే స్వీట్ పొటాటో మనం తినవచ్చు. అలాగే రోజు 2-3 సార్లు మాత్రమే భోజనం చేయాలి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో వాళ్ళు కానీ, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, అలాగే షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు. ఇదివరకు ఎక్కువ సార్లు తక్కువ కొంచెంగా 7-10 సార్లు తినమని చెప్పేవాళ్ళల్లా, ఇప్పుడు 2-3 గంటలకు తినమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ పోయి ఎవరైనా సరే రోజుకి 2-3 సార్లు, మ్యాక్సిమం 4 సార్లు మించి మనం తినకూడదు. ఇన్ బిట్వీన్ స్నాకింగ్ కూడా ఎక్కువ పనికిరాదు. అలాగే 16-8 ఫాస్టింగ్ చేసేవాళ్ళు, ఒబిసిటీ ఉన్నవాళ్ళు,
ఈ డయాబెటీస్ కూడా దాదాపు ఇవన్నీ మనం ఫాలో అయితే 50% వాళ్ళకి డయాబెటీస్ని రివర్స్ చేసే అవకాశం ఉంది, పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కనుక మనం తగ్గించుకొని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 18/6 కనుక మనం చేస్తే సుమారుగా 50% పీపుల్కి పూర్తిగా అసలు మందులు వాడకుండానే ఇన్సులిన్ లేకుండానే సరిపోయే అవకాశం ఉంది. ఇంకో 50%కి మాత్రం మందులు మోతాదు తగ్గించుకొని కొంత వెయిట్ మాత్రం దాదాపు 20-25 kg కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో. వెయిట్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది, థైరాయిడ్ తగ్గే అవకాశం ఉంది. అలాగే లేడీస్లో అయితే పీసీఓఎస్ అండ్ పీసీఓడి కూడా తగ్గే అవకాశం ఉంది. సో అన్నిటిలోకి వెయిట్ తగ్గటానికి, షుగర్ తగ్గించుకుంటానికి, తర్వాత వెయిట్ లాస్ కొరకు ఈ ఒబిసిటీ పేషెంట్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈస్ ద బెస్ట్ వే అండ్ మేక్ ఇట్ యాజ్ యువర్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ వెరీ మచ్.